తెల్లబట్టలుకి బండ మీద ఆరే. రంగు బట్టలుకి దండ మీద ఆరే. మొద్దు, బజ్జీలు పూరీలు వేయించేటప్పుడు నూనె బాగా మసలాలి, మంట కాస్త పెంచుకో. స్వామి, నదికి పోలేదా? గదిలోనూ ఉండగా నదికి నేనెందుకు పోతాను అని లోపల బట్టలు నువ్వు స్నానం చేసే ముందే ఉతుక్కో. ఇదిగో జాకెట్ కుట్టుకోవాలంటే గంజి లేని జాకెట్ కుట్టం తెచ్చుకో. గంజి ఉంటే అది ఉతికిన తర్వాత వేలాడిపోతుంది. చేపల కూర నీచువాసన రాకుండా ఉండాలి అంటే చేపల్ని రాత్రంతా ఉప్పేసి ఊర పెట్టాలి. గుళ్ళో సినిమా పాటలు పాడుతున్నావట? జులైగా తిరిగి అబ్బాయిలతో మాట్లాడద్దు, అసలు వాడు వంక కూడా చూడద్దు. ఎక్కడికి రా, రోడ్డు మీద నడుస్తూ పళ్ళు తినకు, ఈగలు ముసురుతాయి. గుండి ఊడిపోతే ఇలా కుట్టాలి చూడు. కుట్టిన గుండికి కాజా ఇలా కుట్టాలి. నీ లంగా అంచులు ఊడిపోతే ఇలా కుట్టాలి. అణకుగా ఉంటేనే ఆడపిల్లకి అందం. బజార్దాల్లో తిప్పుకోవడం ఏమిటి? షోకులు అప్పి మర్యాదగా సరిగ్గా నడవడం నేర్చుకో. మీ నాన్న కాకి చొక్కా ఇలా మడతలు లేకుండా ఇస్త్రీ చేయాలి. మీ నాన్న కాకి ప్యాంటు ఇలా మడతలు లేకుండా చేయాలి. బెండకాయ విత్తనాలు నాటేటప్పుడు ఇంటికి దూరంగా నాటు, వాటికి బాగా ఎర్రచీమలు పడతాయి. కన్న మొక్కకి బాగా నీరు పెట్టాలి, లేకపోతే దురద పోదు. చెప్తే వినో కదా పెదవా. కంద వండేటప్పుడు జామాకు వేసి వండితే తినేటప్పుడు దురద రాదు. చంపేస్తాను. రే మగపిల్లాడు, నీకెందుకు రా, పోయాడుగా. వసే నిన్నేనే. గదులు ఊడ్చేటప్పుడు ఓ మూల నుంచి మొదలెట్టాలి. ఏ గదిలో దుమ్ము అక్కడే ఈ చేట్లోకెత్తి తీసి పడేయాలి. వాకిలి ఉడ్చే చీపురు ఇంట్లో వాడకూడదు. నీకు పెద్దగా నచ్చిన వాళ్ళని చూసి ఇలా నవ్వాలి. తెలిసిన వాళ్ళని చూసి ఇలా నవ్వు. నీకు బాగా ఇష్టమైన వాళ్ళైతే ఇలా నవ్వచ్చు. అన్నం తినేటప్పుడు చూసేవాళ్ళకు వాంతి వచ్చేలా తినకు. ఎవరైనా పెద్దవాళ్ళు చుట్టాలు వస్తే ఈ పళ్ళాలు గ్లాసులు వాడాలి.
టిఫిన్లు ఇలా వడ్డించాలి. అమ్మా తీసుకోండి, ఇవాళ సాంబార్ మా అమ్మాయి పెట్టింది. వంట చేయటం అలవాటు చేయాలి కదండి. ఏమయ్య ఈయన మొహమాట పడుతున్నారు, కొంచెం ఉప్మావి. సరే చూసుకోవద్దు. అయ్యో ఏమైంది, కొండ నెత్తికి చూసుకోవద్దు. అయ్యో బాగా కాలిందండి, ఏమనుకోకండి. సాంబార్ చాలా బాగుందమ్మా. పరాయి మగాళ్ళు వస్తే ఇలా నడుచుకోవాలి. ఇలా బరిచిగించిన దానిలా ప్రవర్తిస్తే తిరిగిపోతానుకుంటారు. రోజు శుభ్రంగా స్నానం చేయి. గొంతు కూర్చుని కోళీలాట్లంటే మగరాయిలాగా నిన్ను ఆగవే, కాళ్ళు ఏర్పడదు ఆగు. వేరే వాళ్ళ ఇళ్ళలోంచి పూలు కోసుకురాకు. ఏంటి పూలు కోసావంటే చంపేస్తాను. పాయసం ఇలా వండాలి, మిరియాల కషాయం ఇలా చేయాలి. ఇలా జలుబుకి ఇంట్లోనే మందు తయారు చేయొచ్చు. అది కాదు అయ్యే, వాడేదో అర్జెంట్ అవసరం అయితే అప్పు తీసుకున్నాడు. ప్లీజ్ చేసుకోవు. నేనేం అడిగాను, ఒక్కటంటే ఒక చీర నా బతుకంతా అడుక్కోవడం తెచ్చిస్తానన్నాగా ప్లీజ్. నాకేవద్దు. మగాణ్ణి ఎలా సాధించాలో, ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్చుకోవాలి. గుడ్ థ్యాంక్ యూ. దీనికి మాత్రం ఏం తక్కువ లేదులేండి. మనస్పత్తులు వస్తే సర్దుకుపోవాలి, ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఎంతసేపు చూస్తావు? బాగాలేదు ఇంకోటి. ఏమైంది, బానే ఉందిగా? మెత్తగా ఉంటే బతకనివ్వరు, గుర్తుంచుకో.